여기 있어, 거기 있는가? 엄마! 우리 빨리 숨을까 봐 거기 있네. 원래는 지디 게 되려나? 오케이 오케이. Hi friends, 안녕히 가이. 민아들 여러분들 반 나라, 니네들 반 나. 미리 그래 반 나라 내꺼를 군다 이러서 비디오 찍듯이 카트를 가서 좀 비치지. 반주했잖아 봐. 반주를 가서 이러서 찍듯이 말해 이리 엔텐데. 니네들 스피드 여보, 스피드 세 보다 나는 힌두 칸데. 카트 나라 이때 말해 입단. 여보, 텔레 스피드 였잖니. 안들 비어서. జగన్ అన్న పాలిచ్చినాడంటే మీ అమ్మ ఎంత బాధపడాలి అంటే నా పాలు తాగింది జగన్ అన్న పాలిచ్చినాడంట చూడని చెప్పి ఎట్లా బాధపడితే పొయ్యి మీద పాలు వచ్చానంటే ఈ పొద్దు పచ్చి నాటు పాలు పడుతున్నావే నీ మొత్తానికి ఎదిగానా నేను పొయ్యి మీద సిరువ పెట్టి సిరువలోకి పాలు పాలు పోసినాను బెయ్ బెయ్ పల్లకొల్లు పాపాను పాలు పోసి వేళ మళ్ళీ అయితే అగ్గిపూలో వేస్ట్ అవుతాను ఆరిపోయిన అగ్గిపూలో తంటించుకొని ఇవాళ గ్యాస్ అయ్యమ్మా నేనైతే షావాలో పాచం చేస్తాను చూసారు కదా చేసి నాకైతే నేర్చుకోలేబ్బా కొంచెం నూనె పోసుకొని ఫస్ట్ అయితే నేర్చుకుందాం అనుకుంటాను పచ్చివి కూడా వేయచ్చు కానీ కొద్దిగా నేతో పాటు నెయ్యి అది లేదు కాబట్టి నూనెలో వేయించుకుందాం అదైతే పాలు అయితే కాగుతుంటాయి కొంచెం అందులోకి వేసుకుందాం వంటలు మా వాళ్ళ వంటలు ఎంత రుచిగా ఉండాయంటే తినే వాళ్ళకి తెలుసు ఆ తంటలు ఏమో కావట్లో చెప్తారులే అంటే రుచి కదా నేనేమనలే ఎవరన్నా మళ్ళీ కామెంట్ పెట్టి ఏమన్నా వాడి గుహించట పెట్టాను అదే అంటుంటారు చూడు ఆడనలే నాకు మామా గుహించట కింద పెడతారు ఇవన్నీ వాళ్ళకి చట్టాలు ఎక్కువ వచ్చినాయి అని చెప్పి వాళ్ళు టెంకాయలు తీసుకొని కుదించారు మే ఉదిగడ్డలు చెప్తారని అంటే టెంకాయలు తీసుకొచ్చి ముఖం మీద కొట్టారు ఫ్రెండ్స్ అప్పుడు జేజమ్మ అయితా దాని సినిమాలో జేజమ్మ అయింది నేను జేజమ్మ అయితా వాళ్ళ తినక జేజబ్బ మా ఏం చేశారు అన్నమాట దేవుని చేయాలి స్వామి అవులే ఇంకప్పుడు పోయినాడు పంజరేసి పోయినాడు పోయిన కాడలా పట్టుకుంటా షూటింగ్ కాడ కా పంజరే కాడ నువ్వు భగవంతుని వేయా అని వద్దు నీకు తెలుదు నీకు తెలుదు మాధవి గారు మన రాష్ట్ర ప్రజల గురించి మన ఇండియా ప్రజల గురించి నీకు తెలుదు ఎక్కడ రాయి ఇది ప్రాపర్ ఒక చిన్న రాయి తీసుకొచ్చి ఇది నాకు ఎంత సంతోషం ఇచ్చింది తెలుసా అంటే ఇంకా అమ్మా ఆ రాయిట పెట్టమ్మా మేము దర్శించుకుంటాం అనే రకంగా ఉండాలి అట్లా ఏందమ్మ జీవితం అంతా మనమంతా పనులు చేసుకొని మనమంతా అన్ని చేసుకొని మనమే ఆలోచనలు చేసుకొని మనమే పనులు చేసుకొని మన కర్మ మనం తెచ్చుకొని తీసుకుపోయి దేవుని దొబ్బుతాం నాకు నచ్చ చూడాలి వచ్చినా అయిపోయా అయిపోయా ఇంకా బరదు హాయ్
సరే సాలు సాలు శ్రీవారు వేల కాదు ఇక నైనా ఇంక మీ జోరు. ఏదో నాకు పాట పెద్ద గుర్తుందండి. మా వాళ్ళే పాశం చేసి నేనే మోతలేక పాలు పోసి పొంగించారు. సేవలు అయితేను బాగా చేయి పాలేమో చూస్తేను మరిగిపోయి అబ్బా శకర శకర అబ్బా బాదం పప్పు అమ్మా ద్రాక్ష కూడా ఉంది లేరా వచ్చేసి ఇవి దీంట్లో వేసేస్తున్నాం ఎందుకంటే ఆ వేడికి ఇవి అనేది కొద్దిగా హాట్ ఫుల్ గా ఉంటాయి బాగుంటాయి అట్లా కప్పేసుకున్నాం అలా వద్దు అవి అట్నే ఉంటాయి మొత్తానికి వచ్చేసి పాలు అయితే బాగా పొంగినాయబ్బా జగనన్న ఇచ్చిన పాలు పొంగినాయి మొత్తానికి నాకు తెలుసు జగనన్న పాలు ఇచ్చి ఇంకా పొంగుతాయన్న సంగతి నువ్వేనే మాటే కదా పాలు పొయ్యి మీద పోచండా జగనన్న పాలు ఇచ్చినాడు అని శకర్ చూసి షుగర్ వచ్చాదంటారు మర్చిపోయినా వద్దులే కదా సో ఫ్రెండ్స్ మా వాళ్ళు అయితే ఇంకా మొత్తానికి మంచి చేదుగండే తీయగండే పాశం తయారు చేస్తుంది ఇట్లాంటి పాశం చేసి నన్ను కడుపులో గడబిడి చేసి మొత్తానికి ఇంటికా ఉన్నాను కాబట్టి నన్ను ఎట్లా కూడా గోడాడిచ్చి ఈ షూటింగ్ ఎట్టిన వాటి దింకొని పోనా బేదరికి పెట్టి ఆ బాత్రూమ్ లో తిరుగుతున్నా ల్యాండింగ్ గా షెట్ల పైన పోతున్నా అని చెప్పేసి తయారు చేస్తుందని కష్టపడి నా ఒపీనియన్ అనుకుంటున్నాను. కానీ ఇంకా మీరు ఈ విషయంలో మీరేమనుకుంటారో నాకైతే తెలియదు. ఆమె అయితే గెలుపుతుంది నాకైతే ఇంకా తెలుస్తుంది బాగా ఆ గంట తిరుగుతుంది నా కడుపు కూడా అట్నే తిరుగుతుంది అనే థాట్లో నాకు ఫుల్ ఊహలలో ఉన్నాను నేను. కాలిందా సైనిక నాకు డౌట్ నేను జోకులు కూడా ఇంత వయసు లేదండి ఈ వయసులో జోకులు వాడడం ఏంది నువ్వు మరి అడగరు జోకులని వద్దు ఎండి దాచా బంగారు దాచా అని చెప్పాకు ఒట్టి దాచా అని తుచ్చమైన తెలుగులు చెప్పు బంగారు దాచి కూడా ఇస్తారమ్మా అంటారు మళ్ళీ బాగుండదు అనమాట ఎండి దాచి అంటే ఎండిపోయిన దాక్ష అని అట్లా స్వస్థంగా ఉన్న వాళ్ళకు లేకుంటే ఇంకా దాన్ని ఏదో అంటారు కిచ్చిమిచ్చా ఏదంటారు అంటారు దాన్ని దాక్ష అని అంటారు అనమాట. ఇప్పుడు కిస్మిస్ దాచే కదా అనేది పాయసం అయితే బాగా పొంగుతుంది అండి వేడి వేడి పొంగుతుంది కానీ మా కడుపులో అట్లా పొంగుంటే ఇంకా బాగుంటుంది నాకు తెలిసింది అట్లా నమ్మర్లే మొత్తానికి అయితే మొత్తానికి ప్యాకెట్ పాలు అండి మేము ఊరికి నాకు నచ్చలేను జాంకులు జగనన్న ఇచ్చిన పాలు జగనన్న ఇచ్చిన పాలు అంటే బాగుండదు కామెంట్ పెడతారు అది ఏది అది అంగన్వాడి అంగన్వాడినా అంగటిపడివి అంగనపడివి అండి అవి అంటే పోతాది కానీ అనగదు. మొత్తానికి అయితే మా భర్త కొంచెం నిన్న మొన్న డల్ కన్నాడండి ఎందుకంటే జ్వరం వస్తుంది అది మధ్యాహ్నం అయిపోద్దు బాగా హుషారుగా ఉన్నాడు వాన్ దెబ్బకి అయిపోద్దు షాప్కాడుకోలేదు ఎందుకంటే షాప్కాడుకోదంటే ఏమన్నా వాతావరణం బాగాలేదు కదా అని చెప్పేసి ఇచ్చాను కదా కానీ మా వాడికి పోతే బాగా హుషారుగా ఉన్నాడు. హాయ్ చెప్పు నాన్న హాయ్ చెప్పు హాయ్ హాయ్ ఫ్రెండ్స్ చెప్పు చెప్పు చెప్పినాడు చెప్పినాడు ఫ్రెండ్స్ దుంకినాడు అన్నమాట. ఇప్పుడు మా అబ్బాయి అయితే కొద్ది చాలా హుషారుగా ఉన్నాడు అండి మాకు ఆనందంగా ఉంది పర్వాలేదు. ద్రాక్ష ఒట్టి ద్రాక్ష తర్వాత సేవలు అయితే వేసేసుకున్నాం అది ఏం కాదు రుచిగా ఉండాలని ఆహా ఏమి రుచి అనరామై మరసి రోజు తిన మరి మోజే తీరనిది తీయగా ఉండేది ఏది అంటుంటే ఇంకా చెప్పాలా శావాల పాశమే ఆహా ఏమి రుచి అనరామై మరసి. మేము వంటకు పాట పాడు ఏం ప్రిపేరు రిపేర్ వద్దులే కానీ ఒక పాట నీకు వచ్చిన కాడికి పాడు.
ఏం పాట పాడతావు? నేర్చుకోవాలి. పాటకు మంచి మ్యూజిక్ ఇచ్చి పాశముండుతుంటావు, అది తింటూనే నేను దబ్బట్టుకెళ్తాను. అంతేంట పాట, అది బాగుంది పాట. పాట అది బాగాడు మరండి నేను మాట్లాడు. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు అనుకుంటూ ఉంటాను, ప్రతి నిమిషము నేను పగలైన కాసేపు పని చేసుకోనివే నీదనే జనమా, నీ మీదనే జనమా. మరి ఏదో పాట బాగుందని ఫోన్లో పడితే నవీన్ అంటారు, నాకు అంత ఓపిక లేదు స్వామి. కొంచెం చక్కెర, పాలు, బాదం పిస్తా, అదే కొంచెమే బాదం పిస్తా కదా, అది బాదం పప్పు అంటారు వారిని మంచిది, బాదం పిస్తా కూడా అంటారు నాకు తెలుసు. మేము అంటారా అట్లా చెవని అంటే అనొచ్చు. పాలు, సేవేలు, బరదు, బాదం, బరదు గానికి పాశం మీద కన్ను పడింది, వాసన చూస్తున్నాడు ఆ పాశం. వాడు ముందుగానే అనబట్టినాడు. అబ్బా హాయ్, పాశం అయితే రెడీ అయిందబ్బా మొత్తానికి. సరే ఫ్రెండ్స్, ఇది ఈరోజు మా వీడియో. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే మొదటి వరకు చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటి నుండి లాస్ట్ వరకు అంటారు. ఏంది ఇది, సర్లే మేడి సర్లే. బాయ్ బాయ్.